मोना हुजराबाद ओडगोट्टालनि इंतमंदे मोहन रेड्डी गारु चेप्पिनट्टुगा वीडि मुखम असेंब्लीलो कनपडद्दु वीडु मल्ला वस्ते मल्ला प्रजल गुंतु कैतडु नेने कष्टपडि कष्टपडि अन्नि पार्टीलु कथं पट्टिंचिना मल्ली वील रूपंलो वस्तदनि चेप्पि भाविंचि वंदल कोट्ल रूपायलु नल्ल धनानि खर्चु पेट्टि వేల కోట్ల రూపాయలు స్కీముల పేరిట దళిత బంధు గొర్రెల పేరిట ఇచ్చి ఇవాళ నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే హుజరాబాద్ ప్రజలు మీ అందరి సపోర్టుతో మీ అందరి మద్దతుతో ఇక్కడ గెలిచేది ధర్మం కొడుక డబ్బుకి మద్యానికి తావు లేదని చెంప చెల్లు అనిపించిన గడ్డ హుజరాబాద్ గెలిచి సభకు పోయిన నేను నా గురించి మీ అందరికి తెలుసు నేను ఒక ఫస్ట్ ఆర్థిక మంత్రిగా ఆ తదుపరి మన కరోనా సందర్భంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన సందర్భంలో నేనెవరినో నా పరిచయం మీకు సంపూర్ణంగా తెలుసు. అంతకు ముందు తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎవరు ఎక్కడ సమస్య ఉన్నా ఎవరు ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గర టెంట్ వేసుకొని నా అన్న నాకు ఈ సమస్య ఉందంటే ఆ ఉద్యమ బిడ్డలకి ఆ బాధితులకు గొంతుకై ఉన్నటువంటి బిడ్డను నేను. 20 ఏళ్ళుగా శాసనసభలో ఎన్నడూ కూడా ఒక్కనాడు ఓడిపోకుండా సభలో ఉన్న బిడ్డని నన్ను రానియలే అంటే ఇంత దుర్మార్గం అంటే చట్టానికి విరుద్ధంగా ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధంగా బడ్జెట్ సమావేశాల సందర్భంలో వీడు ఈటల రాజేంద్ర అంటే వస్తే వీడు పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిండు వీడు అనేక విషయాలు చెప్పి ఆస్కారం ఉందని చెప్పి నన్ను బయటికి వెళ్ళగొట్టాడు. రెండవసారి కూడా బయటికి వెళ్ళగొట్టాడు. మొన్న పోయినాం మీరు చూసిన శాసనసభ సమావేశాలు చూడొచ్చు. ఒకప్పుడే మాకు ఇంట్రెస్ట్గా చూసేది కానీ ఇప్పుడు ఈ మధ్య ఇంట్రెస్ట్ చూస్తానంటున్నది కానీ అయినా నేను అనేక విషయాల పత్రాలు పెట్టుకొని పోయినా వాటిని ప్రస్తావించాలి వాటి పరిష్కారం దొరకాలని చెప్పిపోయినా కానీ ఏ ఒక్క సమస్య కూడా చర్చించడానికి సమయం ఇవ్వకపోయింది. ఈ లేవంగానే మైక్ కూ చేస్తాడు లేవంగానే ఇంకోళ్ళు ఎత్తాడు ఒక్కని మీద 20 మంది పడ్డారు. అయినా నేను అనేక విషయాలు ప్రస్తావించిన నేను ఒకటే అడిగిన నేను వచ్చింది నీకు పోవడం కోసం రాలేదయ్యా. నువ్వు గొప్ప ఆహా ఓ అనడానికి రాలేదు. నిన్ను పోడే వాళ్ళు 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నేను ఆహా ఓహో అనేవాళ్ళు దేవుడు అనేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మీలాంటి మీ ఎమ్మెల్యే మంత్రి ఎట్లు శ్రీరామచంద్రుడు అట అక్కడ కేసీఆర్ అట అంటే శ్రీరామచంద్రుడి ప్రతిరూపమే కేటీఆర్ కేసీఆర్ పోగొడతాడు. గంత బఫూన్ మాటలు మాట్లాడతారు కానీ నేను దానికి పోలే అని చెప్పిన నేనేమడిగినా నా పట్టణంలో మీరేం చెప్పిండ్రు డల్లాస్ నగరంగా వాషింగ్టన్ నగరంగా చేస్తానని చెప్పినావు. వర్షం పడితే కాలనీలకు కాలనీ మునిగిపోతున్నాయి. ఎంత దరిద్రపుకొట్టు హైదరాబాద్ అంటే చివరికి గవర్నర్ గారి బిల్డింగ్ ముందు కూడా కార్లు పడవల్లాగా పోయే పరిస్థితి వస్తుందని చెప్పిన వ్యక్తి ఎవరు కేసీఆర్ గారు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా హైదరాబాద్ లో మొన్న వర్షాలు పడితే కాలనీలకు కాలనీ మునిగిపోయిన మాట వాస్తవం కాదా? ఎక్కడ పోయింది కేసీఆర్ ఆలోచన విధానం? ఎక్కడ పోయింది కేసీఆర్ ప్లాన్? ఎందుకు అమలు కాలేదు? ఇవాళ ఆనాడేమో ఆంధ్ర పాలకుల వల్లనే అభివృద్ధి కాలేదని ఆంధ్ర పాలకుల యొక్క ముందు చూపు లేనితనం వల్లనే కాలనీలకు కాలనీ మునిగిపోతుందని చెప్పాడు కదా. మరి ఎందుకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు కావస్తున్నప్పటికి కూడా సంపదకు కొదవలేని రాష్ట్రంలో డబ్బులకు కొరత లేని రాష్ట్రంలో ఎందుకు మొన్న కాలనీలు మురిగిపోయినాయో ఇవాళ మనం ఆలోచించుకోవాల్సి అక్కరింది. కేసీఆర్ లాంటి నాయకులకు వాళ్ళ మనుషులకి చెంప చెల్లు అనిపించే అక్కడ ఉందా లేదా చెప్పండి. వస్తారు వాళ్ళ గల్లెల్లో అడగాలి మనం తప్పకుండా. ఇవాళ రెండవ మాట ఏంటంటే ఏమి చెప్పిండు ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక మంది మురికి కాలువల పక్క వంటి గుడిసెలేసుకొని జీవిస్తాడు. పొట్ట చేత పడుకొని హైదరాబాద్కి వచ్చిండు. పాపం కిరాయి పే చేసే శక్తి లేదు వాళ్ళకి. గుడిసెల్లో వేసుకొని కూడా ఉంటున్నారు. ప్లాస్టిక్ షీట్ల కింద ఉంటున్నారు. రేకుల షెడ్లలో ఉంటున్నారని చెప్పిన మాట ఎవరు? ఇవాళ చెప్పింది కేసీఆర్. ఏం చెప్పిండు? దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా నాలాగా ఆలోచన చేయడు. నాకున్న యావా నాకున్న తపన ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి లేదు. నేను పుట్టిందే మీకోసం బతుకుతున్నదే మీకోసం మీకోసమే పనిచేస్తా అని చెప్పాడు. నేను అంటున్నా
ఇక్కడ ఇక్కడ ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు ఇచ్చిండా దేశములో నరేంద్ర మోడీ గారి సర్కార్ 3.5 కోట్ల ఇళ్ళు కట్టి పేదలకు ఇస్తే మన పక్కకే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 20 లక్షల ఇళ్ళు కేంద్రం దగ్గర పోయి తెచ్చుకొని కట్టిస్తే ఇక్కడ మాత్రం నేనిస్తానే ఇక్కడ ఇక్కడ మోడీ గారు లేదు గీడి గారు లేదు కేంద్ర ప్రభుత్వం లేదు ఏం లేదు నేనే రాజును నేనే చక్రవర్తిని పద్ధతిలో ఇళ్ళు ఇస్తా అని చెప్పి గ్రామాలలో 5 లక్షల 4000 రూపాయలు పట్నంలో 7 లక్షల పైచలు పెట్టి కట్టిస్తా అని చెప్పిండు దమ్మాయిగూడెంలో దమ్మాయిగూడెంలో ఏ పేదవాడికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఈ రోజు తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు కేసీఆర్ నియంత పాలనలో కేసీఆర్ కు ప్రజలకు మేలు చేయడం అయితే చేతగాలేదు గాని ప్రతిపక్షాలను వాళ్ళ గొంతుని నొక్కి మొత్తానికి సమాజాన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా కేసీఆర్ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే నైతికత లేనందున ఈ రోజు సర్కార్ ని రద్దు చేసి ప్రెసిడెంట్ రూల్ విధించాలి అని గవర్నర్ ని మేము కోరటం జరిగింది ఒకసారి కేసీఆర్ నియంత పాలన తెలంగాణలో ఏ స్థాయిలో ఉందో ఒకసారి గమనిస్తే అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్న పదానికి అర్థమే కనిపించడం లేదు మన దేశం మొత్తం మీద భారత రాజ్యాంగం అమలవుతుంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారి రాజ్యాంగం అమలవుతుంది భారత రాజ్యాంగానికి విలువ లేదు భారత రాజ్యాంగం ప్రజలకు గాని ప్రతిపక్షాలకు గాని ప్రజాస్వామ్యంలో ఇచ్చిన స్వేచ్ఛకు విలువ లేదు అసలు కేసీఆర్ నియంత పాలనలో అసలు భారత రాజ్యాంగం ఏ భారత రాజ్యాంగం మీద కేసీఆర్ గారు ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఆ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నాడు కేసీఆర్ గారు ఈరోజు ప్రతిపక్షాలు అన్న పదం వింటేనే కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఇంత అసహనం అని అడుగుతున్నా ఇది ఎలక్షన్ ఇయర్ ప్రతిపక్షాల మీద జీరు చేస్తున్న దాడులు ఎంత ఏ స్థాయిలో ఉన్నాయంటే అసలు ప్రతిపక్షాలను ప్రజల కోసం నిలబడి కొట్లాడే వాళ్ళను మీరు ఏ స్థాయిలో ఏ ఎంత రేంజ్ లో మీరు దాడులు చేస్తున్నారంటే అసలు ఇది ఆఫ్ఘనిస్తాన్ అయినట్టు మీరు తాలిబాన్లు అయినట్టు వ్యవహరిస్తున్నారు అనడానికి ఏ మాత్రం సందేహం లేదు ఈ రోజు పట్టపగలే హైదరాబాద్ లాంటి నగరంలోనే కుక్కలు వీడి కుక్కలు ఒక బిడ్డ మీద దాడి చేసి ప్రాణాలు తీస్తే పట్టించుకునే దిక్కు లేదు మున్సిపల్ మినిస్టర్ అయినా ఇంగోడైనా ఉన్నది ముఖ్యమంత్రి కొడుకైనా ఒక సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు ఎలాగైతే వీధి కుక్కలు చిన్న బిడ్డలను సైతం వదలకుండా దాడులు చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ వీధి కుక్కల్లా తయారయ్యి ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నాయి అనడంలో ఏదైనా అబద్ధం ఉందా ఈరోజు ప్రతిపక్షాలు ప్రజల పక్షాలు అన్న సోయన్న మీకుందా ఇంత నియంతలాగా పరిపాలన చేస్తూ ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకపోగా రైతులని మోసం చేసి రుణమాఫీ చేస్తానని సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని మహిళలను మోసం చేసి ఇంటికో ఉద్యోగమని మోసం చేసి నిరుద్యోగ వృత్తిని మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసం చేసి 3 ఎకరాల భూమిని మోసం చేసి అన్ని వర్గాలను మోసం చేసి ఈరోజు ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి మీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాం కేసీఆర్ని బీఆర్ఎస్ పార్టీని అసలు ఏ నియోజకవర్గంలోనైనా నియోజకవర్గంలో కాదు ఒక గ్రామంలోనైనా ఒక పట్టణంలోనైనా ఎక్కడైనా మొత్తం అంతటిని
ఒక యుద్ధ రంగంగా మీరు మార్చలేదా? అసలు ఎక్కడైనా ప్రతిపక్షాలు అసలు బయటికి వెళ్ళే పరిస్థితిని మీరు మిగులుస్తున్నారా? నిన్న ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ బిడ్డ వయసు కూడా ఎక్కువ లేదు, పేరు పవను, అసలు ఎంత దారుణంగా కొట్టడం జరిగింది. అసలు మీరు మనుషుల జాబితాలోకి వస్తారా? బిఆర్ఎస్ పార్టీ ఒకసారి ప్రశ్నించుకోవాలి. అసలు ప్రతిపక్షాలకు ఎంత హుందాగా ప్రజాస్వామ్యంలో కలిగించిన రాజ్యాంగం కలిగించిన హక్కుల ప్రకారం ప్రజల పక్షాన నిలబడే హక్కు ఉందని తెలిసి కూడా మొత్తం యంత్రాంగాన్ని మీ గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు కూడా మీ గుప్పెట్లో పెట్టుకొని ఎక్కడికక్కడ దాడులు చేయడం ఏ మాత్రం సమంజసం? అసలు ఇంతలా కేసీఆర్ గారు ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఎక్కడే గాని ఖండించకుండా చేసుకోండి, మీరు కావాల్సింది ఏది కావాల్సింది చేసుకోండి అన్నట్లుగా వీళ్ళని విచ్చలవిడిగా వదిలేసినట్టుగా ఉంది ప్రతిపక్షాల మీద. బీఆర్ఎస్ పార్టీ ఇక నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నదల్లా ఇప్పుడు గూండాలు మాత్రమే మిగిలారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇలా తయారైంది. ప్రతిపక్షాలైన మేము 3800 కిలోమీటర్లు ఎండనక వాననక పాదయాత్ర చేస్తే అడుగడుగున ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతుంటే అడుగడుగున ఎక్కడికి ఏ నియోజకవర్గంలోనైనా ఆ నియోజక ఎమ్మెల్యే కరప్షన్ గురించి మాట్లాడుతుంటే ప్రజల పక్షాన నిలబడుతుంటే మీరు ఓర్వలేక ఒక మహిళనయ్యుండి నన్ను ఎన్ని మాటలు తిట్టి 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 ఎన్ని మాటలు, ఒకరేమో సికండి అంటారు, ఇంకొకరేమో కొజ్జ అంటారు, ఇంకోరేమో మరదలు అంటారు, ఇంకోరేమో క్యాట్వాక్ చేస్తుందంటారు, ఇంకొకరేమో నల్లిని నలిపేసినట్టు నలిపేస్తామంటారు, ఇంకొకరేమో అడుగు బయటికి ఎలా పెడతావో చూస్తామంటారు. ఇష్టం వచ్చినట్టు ఆ నోటికి అదుపు లేదు, ఆ చేతులకి అదుపు లేదు. ఎలా పడితే అలా ప్రతిపక్షాలు అన్న గౌరవం లేకుండా అసలు మనుషులు లాగైనా చూస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి, కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. మరి మీరు ఇంత నియంతల్లా ప్రవర్తిస్తుంటే, పోలీసులను కూడా మీ పనులలాగా వాడుకుంటుంటే, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారే, ఎవరికి ఫ్రెండ్లీ? ఒక బీఆర్ఎస్ పార్టీకి తప్పితే ఇక ఏ ఇతర పార్టీకైనా ప్రజలకైనా ఫ్రెండ్లీగా ఉంటుందా ఈ పోలీసు? మొత్తం పోలీస్ ఫోర్స్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారు, మొత్తం అన్ని యంత్రాంగాలను మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. మీకు వ్యతిరేకంగా మీడియా మాట్లాడినా, ప్రతిపక్షాలు మాట్లాడినా, లేక బాధితులు ఏదైనా భూమి పోయో లేకపోతే ఏదైనా బాధితులు మాట్లాడినా, వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరాచకాలు చేయడం, వాళ్ళ మీద దాడులు చేయడం, కోట్ల చుట్టూ తిప్పడం, నానా రకాలుగా తిప్పలు పెట్టడం, ఇదే చేతనైంది కదా కేసీఆర్కు, ఇదే చేతనైంది కదా బీఆర్ఎస్ పార్టీకి. అసలు 9 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏమి సాధించారు బీఆర్ఎస్ పార్టీ? ప్రజలకు ఏమి చేశారు? ఇచ్చిన ఎన్ని వాగ్దానాలను నిలబెట్టుకున్నారు? పరిపాలన చేయమంటే పరిపాలన చేత కాలేదు గాని ఇప్పుడు ఇక ఎలక్షన్ ఇయర్ వచ్చింది, ఇక దాడులు అంతులేని దాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మరి ఇంపార్షియల్ గా ఎలక్షన్ జరుగుతుంది అన్న నమ్మకం ప్రతిపక్షాలకు ఎలా కలుగుతుంది అని అడుగుతున్నాం. ఇలాంటి పరిస్థితిలో అసలు ఇంపార్షియల్ గా ఎలక్షన్ జరుగుతుంది అన్న నమ్మకము ప్రతిపక్షాలకు ఈ రోజు లేదు. కనుకనే ప్రెసిడెంట్ రూల్ విధించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంపార్షియల్ గా అసలు మొత్తం అంత యంత్రాంగాలను అన్నింటినీ కేసీఆర్ గుప్పెట్లో పెట్టుకున్నారు. అసలు ఆ ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత అవినీతికి పాల్పడ్డారంటే, ఎంత ప్రభుత్వ భూములు అసలు మిగిలిసకుండా మొత్తం అన్ని కబ్జాలు చేసుకున్నారు. ఏ కాంట్రాక్ట్లు అయినా వాళ్ళకే, వాళ్ళ బినామీలకే, ఏ కమిషన్లు అయినా వాళ్ళకే, ఏ పనులు చేయాలన్నా కమిషన్లే, ఇలా అడ్డగోలుగా సంపాదించుకున్నారు. కాబట్టే ఈ రోజు కేసీఆర్ గారు అదే సిట్టింగులకు మళ్ళా ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎందుకంటే సంపాదించుకుంది వాళ్ళు కాబట్టి, మళ్ళీ అదే మనీ పవర్ తో, అదే మసిల్ పవర్ తో మళ్ళీ ఎలక్షన్లు గెలవాలి అనుకుంటున్నాడు కేసీఆర్ గారు. అందుకే చెప్తున్నాం, ఇంపార్షియల్ గా కేసీఆర్ నియంత పాలనలో ఇంపార్షియల్ ఎలక్షన్ జరుగుతుంది అన్న నమ్మకం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి లేదు, ఏ ఇతర ప్రతిపక్ష పార్టీకి కూడా లేదు. కనుక ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి వచ్చి ప్రెసిడెంట్ రూల్ కోరాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో ఈ నియంత కేసీఆర్ పరిపాలన పోవాలి అంటే ఒకటే మార్గం, ప్రజలు తిరగబడాలి. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా, మేము ప్రెసిడెంట్ గారి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాం, తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ విధించాలి అని ప్రెసిడెంట్ గారిని కూడా కలవబోయి అడుగుతోంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.